We shall go back to Deuteronomy chapter 32 and verse 13. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. And also Psalm 81 and verse 16. 81వ కీర్తన 16వ వచనాన్ని ఒకసారి మనం చూసుకుందాం. Both the verses tell us. రెండు వాక్య భాగాలు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాయి. When the Jewish people marched from Egypt into the promised land. యూదులు ఐగుప్తు దేశము నుండి వాగ్దానము చేయబడినటువంటి దేశానికి బయలుదేరుచు ఉన్న సమయంలో God enabled them to suck honey out of the rock. దేవుడు వారిని కొండ బండ నుండి తేనెను తినిపించాడు. The Bible records the story of the Jewish nation. బైబిల్ గ్రంథములో యూదుల రాజ్యాన్ని గురించి అక్కడ పొందుపరచబడి ఉన్నది. Why? ఎందుకు? Why this speciality? ఎందుకు వారి ప్రత్యేకత? Because the Almighty God came down in the form of a person called Jesus, who was a Jew. Yendukanaga sarvashakti kaliginatuvanti devudu shariraakaramuto vachinatuvanti ayana yudulayyu. So nearly 5000 years ago. Dadapuga 5000 samacharala kritham. The Jewish people were a slave to the Egyptian people. Yudulu aigupthiyulaku banisulaga unnaru. 430 years of bondage. 430 samacharalu varu banisattvamlo unnaru. And they cried. వారు మొరపెట్టారు. And they cried unto God. వారు దేవునికి మొరపెట్టసాగారు. God heard their cry. దేవుడు వారి మొరను ఆలకించాడు. And he appeared to a man called Moses. ఆయన మోషేకు ప్రత్యక్షమయ్యాడు. He said, Moses. ఆయన మోషేతో, మోషే, go and deliver my people. నీవు వెళ్లి నా ప్రజలను విడిపించాలి. I am tired of their bondage. నేను వారి బానిసత్వాన్ని చూసి ఎంతగానో వేదనపడుచు ఉన్నాను. I heard their cry. నేను వారి మొరను ఆలకించాను. To deliver them. నేను వారికి విడుదలనివ్వాలి. And I want to bring them to a land flowing with milk and honey. వారిని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించాలి. Exodus chapter 3 and verse 8 tells us so. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం తెలియజేస్తున్నది. He also said in Deuteronomy 8 and verse 8. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 8వ వచనం తెలియజేశాడు. I want to bring them to a land which is flowing with olive oil and honey. నేను వారిని ఒలివ నూనె అలాగే పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావాలి. They suffered so much in Egypt. వారు ఐగుప్తు దేశములో ఎంతో శ్రమ అనుభవించారు. My heart is broken. నా హృదయము బ్రతలైపోయింది. Let me bring them to a beautiful land. వారిని అద్భుతమైన దేశానికి తీసుకుని రావాలి. A prosperous land. వర్ధిల్లకరమైన దేశం. A fertile land. అది ఫలవర్తమైన దేశం. I would like to give them oil and honey as much as they like. వారికి నూనెను అలాగే తేనెను సమృద్ధిగా దయచేయాలి. That is the heart of God. అదేనండి దేవుని యొక్క హృదయం. Why he was so particular about honey? ఎందుకు ఆయన ప్రత్యేకంగా తేనెను గురించి తెలియజేస్తున్నాడు? God has said in Proverbs chapter 24 and verse 13. 24వ అధ్యాయం 13వ వచనములో దేవుడు తెలియజేస్తున్నాడు. My son, నా కుమారుడా, eat as much honey as you want. తేనె నీకు కావలసినంత త్రాగుము. Because it is good for your health. అది రుచిగలది, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నది. Eat as much as you can from the honeycomb. తేనె పట్టును నీవు ఎంతగానైనా తినవచ్చును. Because it will be sweet to your tongue. ఎందుకనగా అది నీ నాలుకకు తీపియే కదా. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves his people. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. He cares for their health. ఆయన వారి ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. He was concerned about the 430 years of bondage and slavery. 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి వారిని గురించి ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. And also he knew they have to have a long walk towards the land of Canaan. వారు కానాను అనేటువంటి దేశానికి వారు సుదూర ప్రయాణము చేయవలసిన వారై ఉన్నారని దేవుడు వారు బలిష్ఠులుగా లేనట్లయితే వారు ఏ విధంగా నడిచిపోగలరు అని దేవుడు ఆలోచించాడు. Therefore let me give them honey. కనుకనే వారికి నేను తేనెనివ్వాలి అనుకున్నాడు. One day I was walking into a crowd like this. ఒక రోజు ఇలాంటి జన సమూహము గుండా నేను నడిచి వెళ్తున్నాను. వెనుక నుండి వస్తూ ఉన్నటువంటి సమయంలో పోలీసులంతా కూడా నా చుట్టూ ఉన్నారు. వారు చక్కగా నన్ను వేదిక మీదకి తీసుకుని వెళ్లారు. ప్రజలందరూ కూడా నన్ను సమీపించాలని చూస్తున్నారు. వారు అడ్డుకుంటున్నారు. Fell at my feet and caught hold of my legs. Aithe oka stree andarini throsivesi vachi na kaalla meeda padindi. I could not move. Nenu munduku konasagalekapoyanu. And the security people are asking her to get up. Security varu aam yeddaku vachi daichese lemmantunaru. She said no. Aam antunaru ledu. My grief is so great. Na yokka vicharamu chaala goppadi. And I begged her to
రైసర్ నేను ఆమెను పైకి లెమ్మని బ్రతిమాలుకున్నాను షీ రోస్ అప్ ఆమె తిరిగి పైకి లేచింది టియర్స్ ఇన్ హర్ ఐస్ తన యొక్క కన్నీరు కారుస్తూ ఉన్నది జస్ట్ బ్రాట్ ఎ లెటర్ టు మీ ఆమె నాకు ఉత్తరాన్ని కూడా తీసుకొని వచ్చింది గివ్ ద లెటర్ ఆ ఉత్తరం నాకు అందించింది ఐ హడ్ నో టైం టు రీడ్ ద లెటర్ నేను ఆ ఉత్తరం చదవడానికి సమయం లేదు బట్ గ్రేట్ కంపాషన్ మూవ్డ్ అయితే నా హృదయంలో గొప్ప కనికరంతో చలించిపోయాను ఆ సహోదరి వైపు చూసి అండ్ సెడ్ నేను అన్నాను సిస్టర్ సహోదరి God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. My sister. నా ప్రియ సహోదరి. God bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. And I was whisked away. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. Later on I heard. కొద్ది రోజుల తర్వాత నేను విన్నాను. She had a problem with her hand. తన యొక్క చేతిలో ఆమె సమస్యతో ఉన్నదని. Her hand has come out of the socket. ఆమె యొక్క చేతి సాకెట్ నుండి వచ్చినది. Night and day she was going through excruciating pain. దివారాత్రములు భయంకరమైన నొప్పితో బాధపడుచు ఉన్నది. The doctors said nothing can be done. డాక్టర్స్ అన్నారు ఏమీ చేయలేమన్నారు. You have to learn to live. ఇలాంటి నొప్పితో నీవు జీవించాల్సిందే 24 అవర్స్ పెయిన్ 24 గంటలు నొప్పి బాధ 8 ఇయర్స్ ఆఫ్ పెయిన్ 8 సంవత్సరాల బాధ అండ్ షీ సెడ్ సంహౌ ఐ మస్ట్ రీచ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈ దేవుని మనిషిని ఏ విధంగా అయినా నేను దర్శించాలి ఐ డిడ్ నాట్ ప్రే ఫర్ హర్ హీలింగ్ నేను ఆమె స్వస్థత కోసమే ప్రార్థించలేదు ఆల్ ఐ సెడ్ వాస్ నేను చెప్పినదల్లా ఒకే మాట హోల్డ్ విత్ కంపాషన్ కనికరముతో చలించిపోయాను క్రైయింగ్ మై సెల్ఫ్ నేను ఏడుస్తూ సిస్టర్ సహోదరి గాడ్ బ్లెస్ దేవుడు దీవించును గాక సిస్టర్ సహోదరి God bless you. దేవుడు దీవించును గాక. That was like honey to her. అదే ఆమెకు తేనివలే అనిపించింది. Suddenly she realized something. వెంటనే ఏదో ఒక విషయాన్ని గమనించింది. Her hand moved up. ఆమె యొక్క చేయి కదపసాగింది. Locked into the socket. సాకెట్ లో నుంచి బయటకు వచ్చింది. 100% healed. 100% స్వస్థత పొందింది. Hallelujah. 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 Your God lives today. ఈ రోజు మన దేవుడు సజీవుడు. You have a God of compassion. మనకు కనికరము కలిగిన దేవుని కలిగి ఉన్నాము. You have a God of love. ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉన్నాము. Jesus Christ was an embodiment of love. యేసుక్రీస్తు ప్రేమకు సాదృశ్యమై ఉన్నాడు. Words of grace. ఆయన కృప కలిగినటువంటి మాటలు. Moved with compassion. కనికరముతో చలించిపోయాడు. Words of comfort. ఆయన ఓదార్పు కలిగిన మాటలు. He will speak to you today. ఈ రోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. He will tell you. ఆయన మీతో చెబుతాడు. My daughter I bless. నా ప్రియ కుమార్తె నిన్ను ఆశీర్వదిస్తున్నాను. My son I bless you. నా కుమారుడు నిన్ను దీవిస్తున్నాను. And whatever you want he will supply. మీకు ఏం కావాలో సమస్తాన్ని దయచేస్తాడు. Secondly. రెండవదిగా. The Bible says. బైబిల్ తెలియజేస్తున్నది. Matthew chapter 14 and verse 14. మత్తయి సువార్త 14:14. When he saw the multitude. ఆయన జనసమూహాన్ని చూసినప్పుడు. When he saw their sicknesses. వారి వ్యాధులు చూసినప్పుడు. He was moved with compassion. ఆయన కనికరముతో చెలించిపోయాడు. Nobody begged him to heal. ఆయనను స్వస్థపరచమని ఎవరు బ్రతిమాలుకోలేదు. On his own, propelled by his own compassion, he went and laid his hands on everyone and healed. దేవుడు తనకున్నటువంటి కనికరము చొప్పున ఆయన ప్రతి ఒక్కొక్కరి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. He was moved with compassion. ఆయన కనికరముతో చెలించిపోయాడు. And people said, I will tap this healing power from him. ప్రజలన్నారు ఆ యొక్క స్వస్థపరిచేటువంటి శక్తిని ఆయన యొద్ద నుంచి పొందుకోవాలనుకున్నారు. I will suck this healing power from him. ఆయన యొద్ద ఉన్నటువంటి యొక్క స్వస్థపరిచే శక్తిని నేను కూడా పొందుకోవాలి. Luke chapter 6 and verse 19 says. లూకా సువార్త 6:19 తెలియజేస్తున్నది. Everyone was trying to touch. ప్రతి ఒక్కొక్కరు కూడా ఆయనను ముట్టాలని ప్రయత్నించారు. Because when people touched him. ఎందుకనగా ప్రజలు ఆయనను ముట్టినప్పుడు healing virtue went out of. స్వస్థపరిచే శక్తి బయటికి వస్తుంది. And healed them. వారు స్వస్థత పొందుచున్నారు. The Bible says in Luke chapter 8:43 and 44. లూకా సువార్త 8:43-44 లో బైబిల్ తెలియజేస్తుంది. There was a woman who was suffering with issue of blood for 12 years. 12 samvatsaralu raktasrava rogamuto baadhapaduchu unna oo stree kaladu. She said, I will suck this healing virtue out of him. Ayanalo unnatundi ee swasthaparcheetundi shaktini nenu kuda pondukovalanukunnadi. She went and just touched the hem of his garment. Ventane aame velli ayana vastrapu chengunu maatrame muttukunnadi. And the healing virtue of Jesus went out of him. Yesu Christulo unna swasthaparcheetundi shakti aame loniki praveshinchindi. And healed her instantaneously. ఆమెను విని వెంటనే స్వస్థపరిచింది. జీసస్ టర్న్డ్ రౌండ్. యేసు కలయ చూసి సంబడీ హస్ టచ్డ్. ఎవరో నన్ను ముట్టారన్నాడు. సంబడీ టచ్డ్ మీ ద టచ్ ఆఫ్ ఫెయిత్. ఎవరో విశ్వాసముతో నన్ను ముట్టారని తెలియజేశారు. హిస్ డిసైపుల్స్ సెడ్. ఆయన శిష్యులు అన్నారు. యు ఆర్ being jostled around by people. జన సమూహము మనలను చుట్టు మూగి ఉన్నారు. Everyone is touching you. ప్రతి ఒక్కొక్కరు మిమ్మల్ని ముట్టుచున్నారు. He said, no, this touch is different. ఆయన అలా కాదు, ఈ యొక్క తాకిడి వ్యత్యాసమైనది. Somebody sucked the healing virtue out of my body. ఎవరో నా శరీరములో ఉన్న స్వస్థపరిచే శక్తిని పొందుకున్నారు. My dear brothers and sisters. నా ప్రియమైన సహోదరుల సహోదరి. Mark chapter 6 and verse 56 says. మార్కు సువార్త 6:56 తెలియజేస్తుంది. When the Lord Jesus Christ visited another city. ప్రభువైన యేసు మరో పట్టణానికి వెళ్ళినప్పుడు. The people in the city came.
ఆ పట్టణ ప్రజలు వచ్చారు. They said, sir, please sit here. వారు అన్నారు, అయ్యా ఇక్కడ కూర్చోండి. We'll bring our sick people. మేము రోగ పీడితులను తీసుకుని వస్తాం. Let them just touch the hem of your garment. మీ యొక్క వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిస్తే చాలు. Everybody came. ప్రతి ఒక్కొక్కరు వచ్చారు. Touched the hem of his garment. ఆయన వస్త్రపు చెంగును ముట్టారు. And tapped the healing virtue. దేవుని యొక్క స్వస్థపరిచే శక్తిని పొందుకున్నారు. They sucked his healing power out of him. ఆయనలో ఉన్న స్వస్థపరిచేటువంటి శక్తిని వారు బయటికి తీసుకుని వచ్చారు. And they were healed. వారు స్వస్థత పొందారు. Bible says. బైబిల్ తెలియజేస్తున్నది. In Proverbs chapter 13 and verse 19. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనంలో. When a soul's desire is fulfilled. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. It is sweet to that soul. ఆ యొక్క ప్రాణమునకు తీపి లాంటిది. Isaiah 38 and verse 17 says. యెషయా గ్రంథం 38:17 తెలియజేస్తున్నది. Sickness is a bitterful thing. వ్యాధి చాలా చేదైనటువంటి అనుభవము. Sickness is bitter. వ్యాధి చాలా చేదు లాంటిది. And Proverbs chapter 14 and verse 10 says. సామెతలు 14:10 తెలియజేస్తున్నది. The soul's bitterness is known only to that soul. యవన దుఃఖము వాని హృదయమునకే తెలియును. When sickness comes. వ్యాధి వచ్చినప్పుడు. That soul becomes bitter. ఆ యొక్క హృదయము చాలా వేదనకు గురవుతుంది. But when the healing virtue of Jesus Christ would come. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వస్థపరిచే శక్తి వచ్చినప్పుడు. Oh my precious brothers and sisters. నా అమూల్యమైన సహోదర సహోదరులారా. It makes it so sweet. అది చాలా తీయగా మనకుంటున్నది. Bitterness goes. చేదు వెళ్ళిపోతున్నది. Sweetness coming. మధురము మనకొస్తున్నది. Sweetness coming. సుమధురం మనకొస్తున్నది. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తున్నాము. ఆఖరిలో చేసే ప్రార్థనలో ఏకీభవించి దైవ ఆశీర్వాదాలు పొందండి. Our precious heavenly Father. ప్రశస్తమైనటువంటి పరలోకపు తండ్రి. Thank you Lord for the wonderful presence. తండ్రి, మీ అద్భుతమైన సాన్నిధ్యాన్ని బట్టి మీకు వందనాలు. Lord, look into the lives of your precious children. తండ్రి, మీ అమూల్యమైన పిల్లల యొక్క జీవితాలను ఒకసారి మీరు చూడండి. They are going through lot of difficulties in their family life. వారి కుటుంబ జీవితంలో అనేకమైనటువంటి వేదనలు ఎదుర్కొనుచూ ఉన్నారు. But you have promised to everyone of them that you will build their home in a beautiful way. తండ్రి, వారి యొక్క గృహాలను సుమధురంగా నిర్మిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. అందరి బట్టి మీకు వందనాలు. Whatever problem they are going through in their life, Lord, separate the whole thing by the power of God. తండ్రి, వారికి జీవితంలో ఎలాంటి సమస్య ఎదుర్కొనుచు ఉన్నారో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సమస్తాన్ని కూడా మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాం. If they don't have peace or joy in their family life, Lord, supply this need in a miraculous way. తండ్రి, వారి కుటుంబ జీవితములో శాంతి సమాధానం లేనట్లయితే అద్భుత రీతిగా వారి యొక్క కుటుంబాలను నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను. Take away all the differences of opinion between the husband and wife. భార్య భర్తల మధ్య ఉన్న ప్రతి విధమైన విభేదాలను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాము. Parents and children. అలాగే పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా. And between the in-laws. అలాగనే అత్త మామల మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా తొలగించండి. Let the peace of God enter into their homes and into their hearts. దేవుని యొక్క సమాధానము వారి గృహములోనికి వారి యొక్క హృదయములోనికి ప్రవేశించును గాక. Lord, let it be given to everyone who is anxious to receive the godly divine peace in their family life. Tandri evaraithe daivikamaina kutumba jeevitham kosamai eduru chustunnaro atti variki aa kutumba jeevithanni meer dai cheyamani prarthisthunnam. If their homes are broken because of the diseases. Tandri vyadhulu dwara varika kutumbam vichinamai poyinatlayite. Right now have mercy upon them and heal them, Lord. Tandri ippude varini kanikarinchi varini swasthaparchamani prarthisthunnam. Whatever may be the problem in the body. Shariramulo varu elanti samasyanu edurkonuchu ఉన్నారు. హీల్ స్వస్థపరచండి ప్రభు. లెట్ యువర్ హీలింగ్ వర్చ్యూ ఫ్లో త్రూ దర్ బాడీ. స్వస్థపరిచేటువంటి మీ యొక్క శక్తి వారి యొక్క శరీరంలోనికి ప్రవహించునుగా. లెట్ దెం రిసీవ్ యువర్ బ్లెస్సింగ్ బై హావింగ్ యూ యాజ్ దర్ రాక్. తండ్రి, బండవలే వారు మిమ్మల్ని అంగీకరిస్తూ ఉండగా ఇప్పుడే వారు స్వస్థతను పొందుదురుగా. హల్లెలూయా. హల్లెలూయా. యు ఆర్ డూయింగ్ దట్ రైట్ నౌ. ఇప్పుడే అలా చేస్తున్నందుకొరకే వందనాలు. వి బిలీవ్. నమ్ముచున్నాము. వి బిలీవ్. మేము నమ్ముచున్నాము. వి ఆల్ టుగెదర్ విత్ వన్ హార్ట్ బిలీవ్ దట్ యు ఆర్ డూయింగ్ ఎ మిరకల్ ఇన్ ఈచ్ పర్సన్స్ లైఫ్. ప్రతి ఒక్కొక్కరికి జీవితాల్లో మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారని ఇప్పుడే మేము నమ్ముచు ఉన్నాము. మేక్ దర్ హోమ్ ఎ స్వీట్ హోమ్. వారి యొక్క గృహాలను సుమధురమైన గృహాలుగా మార్చండి. బ్లెస్డ్ హోమ్. ఆశీర్వాదకరమైన గృహాలు. Thank you Lord for changing their homes and their hearts and bringing closer them to you, O Father. Tandri vaari hrudayalanu vaari ka gruhalanu meeru roopantara parustu meeku samipamga daggara cherchukunnadu koraku vandanalu. Give you all the glory. Samasta mahima meeke chellistu unnam. Touch everybody. Prati okokkarini meeru muttandi. Everybody. Prati okokkarini muttandi. And let
and let them receive your miracle. ఇప్పుడే వారు మీ అద్భుతాలను పొందుదురు గాక. In Jesus name we pray. యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. 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 God bless you.